జనతా టీవీకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బృహస్పతిపై శక్తివంతమైన రెండు తుఫానులు, అప్పురపరుస్తున్న నాసా ఫోటో. సభలో భద్రతా వైఫల్యంపై అమిత్ షా వివరణ ఇవ్వాలి, డిమాండ్ చేస్తున్న విపక్షాలు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం. అనంతరం రైల్వే గ్రౌండ్ భారీ బహిరంగ సభలో ప్రసంగించిన వైఎస్ జగన్. అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. అర్జున్ అవార్డ్ రేసులో మహమ్మద్ షమి. క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్. కల్కీలో ప్రభాస్ మూడు పాత్రలు, నెట్టింట వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ న్యూస్. భారీ లాభాల్లో సెన్సెక్స్ నిఫ్టీ. మార్కెట్లకు తీపి కబురు అందించిన ఫెడ్. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా బృహస్పతికి సంబంధించిన మరో ఫోటోను విడుదల చేసింది. సౌర కుటుంబంలోని అతిపెద్ద గ్రహం బృహస్పతిని గురుగ్రహం అని కూడా అంటారు. గురుడిపై ఉన్న వాతావరణం వల్ల సంభవించిన రెండు అతిపెద్ద శక్తివంతమైన తుఫానులు వాటర్ కలర్ పెయింటింగ్లను పోలి కనబడుతున్నాయి. ఈ ఫోటోలో నాసా జూనో మిషన్లోని జునోక్యామ్ ఈ ఫోటోను పెరిజో నుంచి 2021 నవంబర్ 29 తీసింది. 50 డిగ్రీల 5 నిమిషాల ఉత్తర ఆకాంక్షం 6140 కిలోమీటర్ల ఎత్తు నుంచి జునోక్యామ్ ఈ ఫోటో తీసినట్లు నాసా వివరించింది. భూమి పరిమాణం కంటే గురుగ్రహ పరిమాణం 1303 రెట్లు ఎక్కువగా ఉంటుంది. గురుగ్రహంలో హైడ్రోజన్ హీలియం విపరీతంగా ఉంటుందని నాసా తెలిపింది. బృహస్పతిపై పరిశోధనల కోసం అట్లాస్ V551 రాకెట్ ద్వారా జూనో ప్రయోగాన్ని 2011లో నాసా విజయవంతంగా చేసింది. 5 ఏళ్ల అనంతరం అది 2016 జూలై 5 వ్యోమనౌక గురుగ్రహ ధ్రువకక్షలోకి ప్రవేశించింది. గురుగ్రహానికి సంబంధించిన వివిధ ఫోటోలను నాసా ఇప్పటికే పలుమార్లు పోస్ట్ చేసి పలు వివరాలు తెలిపింది. నాసా ఇంతకుముందు పోస్ట్ చేసిన ఫోటోలలోనూ గురుగ్రహంలో అత్యంత శక్తివంతమైన తుఫానులు కనబడ్డాయి. అవి కూడా వాటర్ కలర్ పెయింటింగ్ను పోలి ఉన్నాయి. భారత పార్లమెంట్లో భారీ భద్రతా వైఫల్యం బయటపడిన విషయం తెలిసిందే. బుధవారం శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు అగంతకులు సభలోకి ప్రవేశించి కలర్ స్మోక్ వదలటం తీవ్ర కలకలం రేపింది. పార్లమెంట్ భవనంపై దాడి జరిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయిన రోజే లోక్సభలో భద్రతా వైఫల్యం బయటపడటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ఉల్లంఘన అంశంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ప్రతిపక్షాలు సమావేశమై పార్లమెంట్ ఉభయ సభల్లో భద్రతా ఉల్లంఘన అంశాన్ని గట్టిగా లేవనెత్తాలని నిర్ణయించారు. మరోవైపు పార్లమెంట్లో భారీ భద్రతా లోపంపై లోక్సభ సెక్రటేరియట్ గురువారం 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. అక్కడ ఆసుపత్రిని ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇండస్ట్రియల్ కారిడార్కు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎచ్చెర్లలోని బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వస్తీ గృహ భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకొని సభా ప్రాంగణంలో స్టాల్స్ను పరిశీలించి బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అలాగే 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఉద్దానం ప్రాంతంలో కళ్ళెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తుంది. గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపటానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 785 కోట్ల భారీ వ్యయం చేసి మరీ ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. శాసనసభ గురువారం ప్రారంభమైన తర్వాత ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుతో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యులు స్పీకర్గా నియామకమైన గడ్డం ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసాద్ తో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. టీమిండియా స్టార్ ఫేసర్, వన్డే ప్రపంచ కప్ 2023 హీరో మహమ్మద్ షమి అర్జున్ అవార్డ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు దేశ 2 అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున్ కి షమి పేరును నామినేట్ చేసినట్లు సమాచారం. వన్డే ప్రపంచ కప్ లో షమి అద్భుత ప్రదర్శన చేయటంతోనే అతడి పేరును నామినేట్ చేశారట. అర్జున్ అవార్డు అందుకునేందుకు షమి పూర్తి అర్హుడని క్రీడా మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రత్యేక అభ్యర్థనలో బీసీసీఐ పేర్కొందని తెలుస్తోంది. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది. టీమిండియా ఫైనల్ కు చేరుకోవటంలో మహమ్మద్ షమి కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఆడిన మొదటి 4 మ్యాచ్ల్లో అతడికి చోటు దక్కలేదు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో షమీని తుది జట్టులోకి తీసుకున్నారు. ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కల్కి 2898 AD నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించనుండగా దీపికా పదుకొనే, దిశ పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. కాగా ఈ మూవీలో ప్రభాస్ మోడ్రన్ విష్ణుమూర్తిగా కనిపించబోతున్నారని నిర్మాత అశ్విని దత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నారో అని అందరిలో ఆసక్తి మొదలైంది. ఇటీవల కల్కి మూవీ సెట్స్లో నెట్ఫ్లిక్స్ సీఈఓ ప్రభాస్తో ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పిక్లో ప్రభాస్ గుబురుగడ్డంతో కొత్త లుక్లో కనిపించారు. దీంతో మూవీలో ఆయన లుక్స్పై మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయింది. తాజాగా ప్రభాస్ పాత్రలకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ మొత్తం 3 పాత్రల్లో కనిపించబోతున్నారట. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ 3 టైం పీరియడ్స్లో డిఫరెంట్ గెటప్స్లో ప్రభాస్ కనిపించబోతున్నారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే వైరల్గా మారింది. వైజయంతి బ్యానర్స్పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి కాగా రిలీజ్ని వాయిదా వేశారు. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు పూర్తి చేసి ఎప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకువస్తారో చూడాలి. కాగా ఈ సినిమా ఒకటి కంటే ఎక్కువ భాగాలుగా తెరకెక్కుతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ కూడా 2 భాగాలుగా వస్తుంది. మరి కల్కి ఎన్ని భాగాలుగా వస్తుందో సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నిన్న స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు నేడు ర్యాలీని తిరిగి ప్రారంభించాయి. ప్రధానంగా 2024 అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గింపు వెళ్లనున్నట్లు సంకేతాలు మార్కెట్లో కొత్త జోష్ నింపుతున్నాయి. ఉదయం 9:16 సమయంలో బెంచ్ మార్క్ సూచి సెన్సెక్స్ 652 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా మరో కీలక సూచి నిఫ్టీ 181 పాయింట్ల మేర లాభాలతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచి 621 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచి 433 పాయింట్ల మేర లాభాలతో ఇండ్రాడేలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లను పరిశీలిస్తే డౌజోన్స్ సూచీ రికార్డు గరిష్టాలను తాకగా ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎల్టీఐఎం, ఎన్టీపీసీ, విప్రో, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, బజాజ్ ఫినాన్స్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్,
ఆల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఓఎన్జీసీ, కోటాక్ బ్యాంక్, ఎల్టీ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, టాటా కన్జ్యూమర్, నెస్లే ఏషియన్ పెయింట్స్, సిప్లా, టైటాన్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, సన్ఫార్మా, హిందుస్థాన్, యూనిలీవర్, బీపీసీఎల్, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో ఉదయం 8:21 తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక ఇంధన ప్రణాళిక శాఖ, మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్కో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, హరిత తదితర ఉన్నతాధికారులు. ప్రతిపాడు నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించబడిన శ్రీ బాలినేని కిరణ్ కుమార్ గారిని ఎమ్మెల్యే మేకతోటి సుచరిత గారు సమక్షంలో మండల కన్వీనర్ కాసిం పిరా మరియు నాయకులు, కార్యకర్తలను పరిచయం చేశారు. ఎమ్మెల్యే మేకతోటి సుజాత గారు మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాలు నన్ను ఎలా ఆదరించారో కిరణ్ కుమార్ ని కూడా అలానే ఆదరించాలని కొనియాడారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి విజయోత్సవ ర్యాలీలో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ వంశీచందర్ రెడ్డి, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, నాగర్ కర్నూలు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, నాగర్ కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జ్ ఏలుగొండ మధుసూదన్ రెడ్డి, పిసిసి నెంబర్ ఐళ్ళ శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు, వార్డు నెంబర్లు, డైరెక్టర్లు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో పలుచోట్ల రోడ్లు మొన్న కురిసిన వర్షాలకి పాడైపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్థానిక 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ సమస్యను గుర్తించి ఎక్కడెక్కడ రోడ్లు పాడైపోయాయో పాడైపోయిన చోట మరమ్మతులు చేయించి దగ్గరుండి మరీ తార్ రోడ్లు మరమ్మతులు చేస్తున్న మన కార్పొరేటర్ విల్లూరు భాస్కర్ రావు. ఈ కార్యక్రమంలో రాజన్న ఆటోనగర్ ప్రెసిడెంట్ కాజావలి మహంతి, గౌరీశంకర్, శ్రీ దుర్గాలమ్మ దేవస్థానం ధర్మకర్త భక్తి మంగరాజు, 35వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, యశస్విని రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు, రేణుకా చౌదరి, రామసహాయం సురేందర్ రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్,
ఆర్ఎన్బి కార్యదర్శి శ్రీనివాసరాజు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కె అశోక్ రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జేడీలు జగన్, శ్రీనివాస్, వెంకటరమణ, డీడీలు మధుసూదన్, హష్మి రాజారెడ్డి, సిఐఈ రాధాకిషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా దినసరి అనసూయ, సీతక్క నేడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్, సుల్తానియా కమిషనర్ హనుమంతరావు, కార్యదర్శి స్మిత సబర్వాల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీసీల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ నాయకులు అందుబాటులో ఉంటారని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం ఉదయం చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్లో టీడీపీ బీసీ విభాగం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఓటర్ల జాబితాలో 50% మంది బీసీలు ఉన్నారని, చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గెలిపించుకోవటమే లక్ష్యంగా బీసీలు ఐక్య వేదికగా ఏర్పడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక కార్యక్రమం కోసం ఈరోజు చిత్తూరులో పార్టీ యొక్క విభాగంగా ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్ర బీసీ నాయకులు కొల్లు రవీంద్ర గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే దొరబాబన్న గారు, నరేష్ గారు, దొరబాబు గారు, నాని గారు, చంద్రప్రకాష్ గారు, సుబ్బయ్య నాయుడు గారు, చంద్రప్రకాష్ గారు, అలాగే అందరూ కూడా నియోజకవర్గ నాయకులందరూ కూడా, హేమలత గారు, క్లస్టర్ లీడర్లకి పేరు పేరున అందరికి కూడా ఈరోజు కార్యక్రమం సక్సెస్ చేసిన అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. పార్టీ కోసం జిల్లాలో విస్తృతంగా పర్యటించమని, విస్తృతంగా చేయమని చెప్పి చంద్రబాబు గారి ఆదేశం. ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఇటు పడమర పక్క నియోజకవర్గాలకి, ఇటు తూర్పు పక్క నియోజకవర్గాలకి అన్ని నియోజకవర్గాలకు కూడా అందుబాటులో ఉంటుందని చిత్తూరులో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సీనియర్ నాయకులు ముండత నాయుడు గారు దాదాపు 82-83 తెలుగు యువత జిల్లా అధ్యక్షులు, పాతోళ్ళందరూ కూడా 83లో రామారావుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా డొంగ్లి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నుకున్న ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సన్మాన సభకు జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ సెట్కార్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరినీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారాం పటేల్ షాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ గెలుపు నాది కాదు, కార్యకర్తలదే గెలుపు అని చెప్పారు. మీకు ఎల్లవేళలా 24 గంటలు మీ సేవలో ఉంటూ పనిచేస్తాను, జుక్కల్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. విశ్వాసం ఉంచి నా మీద మీ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చి ఓటేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త యొక్క రుణం నేను తీసుకుంటా, ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసి మీకందరికీ గౌరవాన్ని తీసుకొచ్చి నేను ఖచ్చితంగా మీ రుణం తీసుకుంటానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను.
40 సంవత్సరాలుగా మన పార్టీలో ఉండి తల్లి పాలు తాగి రొమ్ము కుదిరినటువంటి గంగారం ఒత్తిళ్ళ కూడా నోరు రాకుండా నాకు ఓటేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. ఆ తోకేబాస్ గాని మాయలో కూడా పడకుండా సోనియమ్మ ముఖం చూసి రేవంత్ అన్న ముఖం చూసి నన్ను మీరు ఆశీర్వదించారు. షాద్నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికార లాంఛనాలతో పాటు పార్టీ ముఖ్య శ్రేణులు, ప్రజాప్రతినిధులు తదితరులతో కలిసి కార్యాలయంలో అడుగుపెట్టారు. వేద పండితులు ఆశీర్వాదంతో ఆయన కార్యాలయంలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మీడియా మరియు ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు అన్ని విధాలుగా సహకారం అందించాలని అన్నారు. చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం, ప్రజల యొక్క ఆశీస్సులు, కాంగ్రెస్ కార్యకర్తల, కాంగ్రెస్ పెద్ద నాయకుల యొక్క కృషి ఇవాళ నాకు ఒక ఎమ్మెల్యే అవకాశం వచ్చింది కాబట్టి చాలా సంతోషం ఉంది. పార్టీ నమ్మకాన్ని, కార్యకర్తల నమ్మకాన్ని, నాయకుల నమ్మకాన్ని, ప్రజలిచ్చిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన విధి విధానం ఏ విధంగా అయితే ప్రజలకు అందించాలో ఆ విధంగానే ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు తప్పకుండా పరిపాలన విధానాన్ని పాటిస్తూ గౌరవ మర్యాదలు కాపాడుతూ ప్రతి ఒక్కరిని సేవలు చేసే అవకాశాన్ని తీసుకొని నిస్వార్థంగా తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా, అదేవిధంగా పెద్దలకు గౌరవం ఇస్తా, అదేవిధంగా పత్రికా సోదరులు కూడా సమాజానికి వారి యొక్క కృషి ఎంతో ఉంది కాబట్టి మహిళల యొక్క వంటింటి కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మహిళలు అందరూ చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కిర్లంపూడి ఎంపీపీ తోట రవి అన్నారు. కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో ఈ స్టోర్ యాజమాన్యం ఆధ్వర్యంలో మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జగపతి నగరం గ్రామ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు నాయకత్వంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనుచరుడు నక్క అప్పలరాజు, అలాగే ఈ స్టోర్ యాజమాన్యమైన బీసెట్టి శివాజీ దాడి వెంకటేశ్వరరావుల నేతృత్వంలో చోటు చేసుకుంది. ముందుగా ఏలేశ్వరం పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీరమణ భారత గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ ముమ్మిడి శ్రీనివాసరావు ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందజేసి చక్కగా సద్వినియోగం చేసుకోవాలని వారు మహిళలను కోరారు. ఈ సందర్భంగా కిల్లంపూడి ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల యొక్క అభ్యున్నతికి ఎంతగానో పనిచేస్తున్నాయని అన్నారు. నాకు పెళ్ళి 10 సంవత్సరాలు అయింది. ఎన్నో గ్యాస్ కంపెనీ చుట్టూ తిరిగాను, ఎన్నో ఆఫీసుల దగ్గరికి వెళ్ళాను, అయినా కూడా నాకు ఎక్కడ గ్యాస్ అప్లికేషన్ దొరకలేదు. శ్రీరామయ్య స్టోర్ నుండి ఒక కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు శ్రీ లక్ష్మీరమణ భారత గ్యాస్ ఏలేశ్వరం వారిచే నిర్మించబడిన గ్యాస్ కంపెనీ నందు అప్లై చేశాను. అప్పుడు నాకు 2 రోజుల్లో గ్యాస్ వచ్చింది. ఎంతో సంతోషంగా ఉంది. ఈ గ్యాస్ వచ్చిన మోదీ గారికి ఎంతో ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీరమణ భారత్ గ్యాస్ వారి ఏజెన్సీ శ్రీ ఈ స్టోర్ నుంచి ప్రతి ఒక్కరు కలిసి పెట్టుకోవడానికి మీరు రావచ్చు. కానీ ఎక్కడెక్కడ ఇబ్బంది పడేవారు కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు. మనకి టయానికి మాకు అందుబాటులో ఈ స్టోర్ రెడీగా ఉంటుంది. మీరు ముందు మీరు కలిసి కూడా పెట్టుకుని ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇంట్లో కొంత కలిసి ఇచ్చాం సార్. మా బుక్లు అన్ని కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది అది ఏం పడక్కర్లేదు. మీరు ఈ స్టోర్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కలిసి అడిగి పండ్లు కూడా ఎక్కడి నుంచి పట్టుకెళ్ళచ్చు అనేసి మీకు ఇది గ్యాస్ ఉంటుంది.
300 రూపాయలు సబ్సిడీ కూడా మీకు అందుబాటులో పడతాయి. కానీ ఈ గ్యాస్ వల్ల చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా మార్చుకోవాలనుకుంటున్నామండి, ఎందుకంటే ఆ గ్యాస్ వల్ల హెచ్పీ గ్యాస్ వల్ల అది కూడా కొంత ఇబ్బంది అనిపిస్తుంది. మన ఊర్లో అందరూ కూడా అవకాశం ఉంటే మాత్రం దీన్ని ఉపయోగించుకోవాలని మరీ మరీ పోతున్నాం. వికారాబాద్ జిల్లా మండల పరిధిలోని 3 పత్తి మిల్లులు ఉన్నాయి. ఇందులో రైతులు పండించిన పత్తి పంటను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం సీజన్ పంటది కాబట్టి విక్రయించేందుకు మిల్లర్లను రైతులు ఆశ్రయిస్తున్నారు. కానీ రైతులకు కనీసం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా రావటం లేదని మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. తేమ పేరుతో రైతులను కొనుగోలుదారులు మోసం చేస్తున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని తేమ లేదని, పత్తి సక్రమంగా లేదని ఏదో ఒక సాకుతో ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి ప్రైవేటు వ్యక్తులకు కొనుగోలుపై అధికారులు దృష్టి సారించి రైతులకు మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. ప్రతిపాడు నియోజకవర్గ గరికపాడు బోడిపాలెం గ్రామాలలో తుఫాను తాకిడికి నీట మునిగిన పంట పొలాలను సందర్శించి త్వరలో ఆర్థిక సాయం అందచేయటానికి సత్వర చర్యలు చేపట్టారు. గరికపాడు విఏఏ హంసిరత్న ఆధ్వర్యంలో రైతుల దగ్గర నుంచి పాస్ పుస్తకాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, వెంటనే ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేసేలా చేస్తామని రైతులకు చెప్పారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఏటీఎం దొంగల హల్చల్ ఏకంగా ఒకే రోజు రాత్రి 3 ఏటీఎంలను దోచేసిన ఘరానా దొంగలు. దాదాపుగా అర్ధరాత్రి సమయంలో మొత్తం 3 ఏటీఎంలలో చోరీ, సీసీ కెమెరాలకు వైట్ కలర్ స్ప్రే కొట్టి గ్యాస్ కట్టర్లతో ఏటీఎం డోర్లను కట్ చేసి అందులో ఉన్న డబ్బు మొత్తం మాయం చేశారు. సమాచారం అందుకున్న సదాశివపేట పట్టణ పోలీసులు క్లూస్ టీంతో సాక్ష్యాలు సేకరించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు 3 ఏటీఎం మిషన్లో ఒకదానిలో 11 లక్షలు, ఒకదానిలో 10 లక్షలు, ఇంకొక దానిలో 10 లక్షలు, మొత్తం 31 లక్షల రూపాయలు ఏటీఎం మిషన్లో డిపాజిట్ చేసిన ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకులు ఎంత డబ్బు విత్డ్రా అయ్యింది, ఎంత డబ్బు దొంగతనం జరిగిందని తెలియాల్సి ఉంది. 3 ఏటీఎంలు సైతం పట్టణంలోని ప్రధాన రహదారి రోడ్డు పక్కనే ఉండటం విశేషం. హలో, హలో చెప్పన్నా. ఏ ఇక్కడ రానా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బృహస్పతిపై శక్తివంతమైన 2 తుఫానులు అబ్బురపరుస్తున్న నాసా ఫోటో. సభలో భద్రతా వైఫల్యంపై అమిత్ షా వివరణ ఇవ్వాలి, డిమాండ్ చేస్తున్న విపక్షాలు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం. అనంతరం రైల్వే గ్రౌండ్ భారీ బహిరంగ సభలో ప్రసంగించిన వైఎస్ జగన్. అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు.
అర్జున్ అవార్డ్ రేస్ లో మహమ్మద్ షమి, క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్. కల్కీలో ప్రభాస్ మూడు పాత్రలు, నెట్టింట వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ న్యూస్. భారీ లాభాల్లో సెన్సెక్స్ నిఫ్టీ, మార్కెట్లకు తీపి కబురు అందించిన ఫెడ్. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.